ఈ రోజుల్లో మహిళలు ఎక్కువ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఓవరీస్లో కానీ లేదా యూట్రస్లో కానీ సిస్ట్లు ఎక్కువగా ఫామ్ కావటం. ఆడవాళ్ళు అంటేనే ఇప్పుడు సఫర్ అయ్యేది ఎక్కువ సిస్ట్లు, ఎస్పెషల్లీ పీసీఓడి ఒకటి. ఈ సమస్యలన్నిటి కారణం అన్వాంటెడ్ గ్రోత్ ఇన్ హ్యూమన్ బాడీ. వాళ్ళ లోపల ఏంటంటే సిస్ట్లుగా ఫామ్ అవటం వలన హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవటం మాత్రమే కాకుండా అనేక సందర్భాల్లో అదే సిస్ట్లు క్యాన్సరస్గా కూడా పరిణమిస్తున్నాయి. క్యాన్సరస్గా పరిణమించినప్పుడు చాలా సందర్భాలు ఏం చేస్తారంటే మన అలోపతి వైద్య విధానం ప్రకారం ఆ సిస్టులు తొలగించటం, తొలగించిన తర్వాత వెంటనే అది మళ్ళీ ఇంకొక చోట రావటం లేదా నెక్స్ట్ వచ్చేది ఇంకా చాలా పెద్దదిగా రావటం, ఇవన్నీ సర్వసాధారణం. మీరు కీమోలు ఇచ్చినా రేడియేషన్లు ఇచ్చినా ఆ సర్వికల్ గడ్డలు తగ్గపోవటం లాంటివి చాలా కామన్. ఎక్కడ తప్పు జరుగుతుందంటే ఒక సిస్ట్ వచ్చింది అంటే దట్ ఈజ్ అన్వాంటెడ్, ఆ హ్యూమన్ పార్ట్లో అన్వాంటెడ్ గ్రోత్ వచ్చింది. అన్వాంటెడ్ గ్రోత్ వచ్చిన మూల కారణాన్ని రిమూవ్ చేయకుండా జస్ట్ సిస్ట్ని కట్ చేస్తాను ఇంకోటి చేస్తాను అది ఎలా పరిష్కారం అవుతుంది? ఆ మూల కారణం రిమూవ్ చేయకపోవడం వల్ల తప్పు జరుగుతుంది. సో మన డైట్ ఏమవుతుందంటే సిస్ట్లన్నీ అది ఎంత పెద్ద స్థాయి సిస్ట్ అయినా సరే చాలా అవలేలుగా వితిన్ మంత్స్ టైంలో ఎంత పెద్ద సిస్ట్ అయినా సరే కరిగిపోతుంది. లేటెస్ట్గా ఒక ఆవిడ ఈశ్వరం గారని సర్విక్స్ క్యాన్సర్ దీంట్లో ఆవిడ యూట్రస్లో 5 x 4.12 సెంటీమీటర్ల సిస్టు బయటపడింది. అది కార్సినోమా సర్విక్స్ అని కన్ఫర్మ్ చేశారు. సో ఆవిడ ఏం చేశారంటే మన డైట్ చేశారు పూర్తిగా, చెప్పింది చెప్పినట్టే మన డైట్ ప్రోటోకాల్ పాటించిన తర్వాత రిపోర్ట్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి. రిపోర్ట్స్ చూడండి క్లియర్గా 5 x 4.12 కార్సినోమా సిస్ట్ సర్విక్స్లో నిర్ధారించిన రిపోర్టు 10/8/2022 ఉంటుంది. అట్లనే 11/12/2022 ఆ రోజు అల్ట్రాసౌండ్ దాని ప్రకారం చూస్తే యూట్రస్లో ఉండే సిస్ట్ 5 x 4.2 సెంటీమీటర్ సిస్ట్ టోటల్ గాన్, కంప్లీట్ మాయం. కన్ఫర్మేషన్ కోసం వేరే ల్యాబ్లో కూడా చేయించాం, 3 సార్లు కన్ఫర్మ్ చేసుకున్న మీదట కన్ఫర్మ్ అయింది. అంటే దీన్ని బట్టి మనకి 2 అర్థం అవుతాయి. ఒకటి, అది ఎంత తోపు సిస్ట్ అయినా సరే దాని మూల కారణాన్ని సరిచేస్తే తగ్గిపోతుంది. అది చివరి క్యాన్సర్ అయినా సరే బినైన్దే అవ్వాల్సిన అవసరం లేదు, క్యాన్సర్ అయినా కూడా అది కరిగిపోయేంత పవరు మన డైట్లో ఉంది. ఇలాంటి టెస్టిమోనియల్స్ నిజానికి కొన్ని వందల్లో ఉన్నాయి మనకి. కాకపోతే నేను ఎంతకాలం ఏంటంటే వచ్చిన వాళ్ళకి ఓకే అలాగా కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి పంపటం తప్ప ఇప్పుడు నేను మన రీసెర్చ్ కోసం ఉపయోగించుకోవడం కోసం గ్యాదర్ చేస్తాను ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తాను. ఆల్రెడీ మన డైట్ మూలన చాలామంది తగ్గిన వాళ్ళు ఉన్నారు. మీరు కూడా ఈ వీడియో కన్నా చూస్తే మీ రిపోర్ట్లు తగ్గినా నాకు చెప్పారు, నేనేమో అలా ఇది చేశాను. మీరు చెప్తే దాన్ని మేము మా సైంటిఫిక్ రీసెర్చ్ పేపర్ ఉపయోగించుకుంటాం. ఇప్పటికి అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. నిజానికి చైనాలో 2018లో నాకు ఆంకోర్ న్యూట్రిషనిస్ట్ అవార్డు ఇచ్చినప్పుడు, నన్ను చైనాకు ఆహ్వానించి అవార్డు ఇవ్వడానికి పిలిచినప్పుడు నాకు చూపించారు ప్రాక్టికల్గా ఇంతంత గడ్డలు ఉండే కూడా అది ఏ కీమోకి రేడియేషన్కి లొంగని ఏ దేనికి లొంగనే కూడా డైట్తో అలా కరిగిపోయిన రిపోర్ట్స్ చూపించారు వాళ్ళు క్లియర్గా. నేను ఆ పేషెంట్తో మాట్లాడిచ్చారు చైనాలో ఆంకాలజిస్టుల టీము, చాలా సర్ప్రైజ్ అయ్యారు ఇది అవడం గురించి. సో నిజానికి ఇవాళ ఆడవాళ్ళలో చాలామంది హిస్టరెక్టమీ చేసేసి ఈ గడ్డలు రిమూవ్ చేయలేక గైనకాలజిస్టులు చేస్తున్నారు. దయచేసి గైనకాలజిస్టులు నా విజ్ఞప్తి ఏంటంటే క్యాన్సర్ గడ్డలే కరిగిపోతే ఒక డైట్ చేస్తే మీరు ఎలాగో రిమూవ్ చేద్దాం అనుకున్నప్పుడు ఒక్క ఛాన్స్ వాళ్ళకి వీఆర్కే డైట్ చేయమని సలహా ఇవ్వండి. లేదా నా నెంబర్ కింద డిస్ప్లే నెంబర్లో వాళ్ళు ఇచ్చిన మేము వాళ్ళ వీడియోసే పంపిస్తాం, గ్రూప్లో చేరుస్తాం, అడ్మిన్ టీం సలహా ఉంటారు. లేదా రామకృష్ణ హెల్త్ లైన్లో నన్ను సంప్రదించేసరి చేస్తే ఆ సిస్ట్లనే చాలా అవలేలుగా కరిగిపోతాయండి. ఒక ట్రై చేయండి, లేనప్పుడు ఎలాగో మీరు చేస్తారు కదా. నేనైతే స్ట్రాంగ్గా నేను చూసిన అనేక లక్షల రిపోర్టుల్లో ఇన్నాళ్లలో నేను చెప్తాను కొన్ని లక్షల మందికి 100% ఎంత పెద్ద స్థాయి సిస్ట్లైనా సరే శరీరంలో ఎక్కడున్నా సరే కరగటం అనేది డే వన్ చెప్తున్న దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా రెగ్యులర్గా తరచుగా మేము మా గ్రూప్స్లో కూడా మేము చూస్తూ ఉంటాం. కాబట్టి అంటే ఎక్కువ బయట పబ్లిషింగ్ లేదు కాబట్టి ఎక్కువ మంది తెలియపోవచ్చు, ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఈ పక్కన రిపోర్ట్లు కూడా ఉన్నాయి కాబట్టి ఇక నుంచి ఆడవాళ్ళలో ఏదైనా గర్భసంచి తీసేయాలి అని మీకు గనక అనిపించినప్పుడు ఒక ట్రైలు మీరు డైట్ చేసి చూడండి. దాని వల్ల నష్టమైతే లేదు కదా, ఖచ్చితంగా మీకు 100% తగ్గుతుంది. కనీసం పోనీ 1% తగ్గలేదు మీరు ఏదైనా తప్పు చేశారు అనుకుంటే అప్పుడు మీకు తీయించుకునే ఆప్షన్ ఎలాగ ఉంటుంది. సో ఒకసారి తీశారు అంటే ఒక హార్మోనిక్ బ్యాలెన్సింగ్ సిస్టంలో ఒక హిస్టరెక్టమీ కనుక చేసి ఒకటి తొలగిస్తే వాళ్ళు జీవితాంతం సైడ్ ఎఫెక్ట్తో బాధపడాల్సి వస్తుంది. కాబట్టి శరీరంలోంచి గాల్ బ్యాడర్ తీయాలనన్నా గర్భసంచి లాంటివి తీయాలనన్నా కూడా మీరు 1 to 10 సార్లు ఆలోచించి ముందుగా మన డైట్ను ఒక ట్రయల్ లాగా ఆచరించి చూసి చేయండి. 100% మీరు తగ్గిపోతుంది, ఏదైనా పొరపాటు మనం తగ్గకపోతే అప్పుడు ఫైనల్గా మీ సర్జరీ ఆప్షన్ మీకు ఎలాగో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఉంటుంది కదా.